హాయ్ ఫ్రెండ్స్, మ్యాథమెటిక్స్ ఎలాంటి సబ్జెక్ట్ అంటే ఇది కొంతమందికి ఫేవరెట్ సబ్జెక్ట్. వీళ్ళు కష్టమైన మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. అదే ఇంకొంతమందికి అయితే మ్యాథ్స్ పేరు వెంటనే భయం మొదలవుతుంది. పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్, థియరమ్స్ వీళ్ళని బాగా భయపెడతాయి. ఈ భయం వల్ల లైఫ్లో ఎప్పుడూ కూడా వీళ్ళు మ్యాథ్స్లో స్ట్రాంగ్ అవ్వరు, మిగతా వాళ్ళతో పోలిస్తే వెనకబడతారు. ఎవరైతే మ్యాథ్స్లో మంచి స్కోర్ తెచ్చుకుంటారో వాళ్ళు ఈ సబ్జెక్ట్ని చాలా ఇంట్రెస్ట్గా చదువుతారు. కానీ కొందరికి మాత్రం ఈ సబ్జెక్ట్ అంటేనే నిద్ర వచ్చేస్తుంది. ఒకవేళ మీకు కూడా మ్యాథ్స్ అంటే భయం ఉంటే, మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ లేకపోతే ఈ వీడియో మీలాంటి వాళ్ళ కోసమే. ఈ వీడియోలో మేము చెప్పే కొన్ని టిప్స్ మీరు ఫాలో అయితే మ్యాథ్స్లో మీరు జీరో నుంచి హీరో అవుతారు, మ్యాథ్స్ మీ ఫేవరెట్ సబ్జెక్ట్గా మారిపోతుంది. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ఓ టుడేస్ ఎపిసోడ్. నెంబర్ 1, నెంబర్స్ అంటే భయాన్ని వదిలేయాలి. చాలామందికి మ్యాథ్స్ బోరింగ్ సబ్జెక్ట్ ఎందుకు అవుతోంది అంటే వీళ్ళకి నెంబర్స్ అన్నా క్యాలిక్యులేషన్స్ అన్నా అస్సలు నచ్చవు, వాటిని చూస్తేనే భయం వేస్తుంది. నెంబర్స్ అంటే భయం పోవడానికి మీరు నెంబర్స్తో ఫ్రెండ్షిప్ చేయాలి. అందుకోసం మీరు మీ లైఫ్లో డైలీ నెంబర్స్ని యూజ్ చేయాలి, అప్లై చేయాలి. ఉదాహరణకి మీరు కూరగాయల కోసం మార్కెట్కి వెళ్ళారు, కేజీ ఉల్లిపాయలు 40 రూపాయలని షాప్ వాడు చెప్పాడు. అప్పుడు మీ మనసులో 1 కేజీ 40 రూపాయలు అయినప్పుడు 2 కేజీలు ఎంత అవుతుంది, 3 కేజీలు ఎంత అవుతుంది అని క్యాలిక్యులేట్ చేస్తూ ఉండాలి. చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ కోసం క్యాలిక్యులేటర్ని యూజ్ చేయటం మానేయాలి. క్యాలిక్యులేషన్స్ అన్నీ మీ బ్రెయిన్తో చేయాలి. మొదట్లో ఇలా చేయటం మీకు అస్సలు నచ్చకపోవచ్చు, బోరింగ్గా అనిపించవచ్చు, కానీ అలా చేస్తూ ఉండగా మీకే ఇంట్రెస్ట్ పుడుతుంది. మీరు ఈ ప్రాసెస్ని ఇష్టపడటం మొదలు పెడతారు. చుట్టూ ఉన్నవాళ్ళు కూడా మీ క్యాలిక్యులేషన్స్ చూసి అప్రిషియేట్ చేస్తారు. మీరు ఇలా నెంబర్స్తో ఫ్రెండ్షిప్ చేసి భయం వదిలి కంఫర్టబుల్ అయినప్పుడు సెకండ్ టిప్ని ఫాలో అవ్వాలి. నెంబర్ 2, మ్యాథ్స్కి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ పెంచుకోవాలి. మీ దగ్గర బేసిక్ నాలెడ్జ్ ఉన్నప్పుడే మ్యాథ్స్ని సాల్వ్ చేయగలుగుతారు. బేసిక్ నాలెడ్జ్ అంటే అడిషన్ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, టేబుల్స్, ఫ్యాక్టర్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఎట్సెట్రా. హై స్కూల్కి వచ్చిన స్టూడెంట్స్ కూడా డెసిమల్తో మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ చేయలేకపోతారు. ఒకవేళ మీకు కూడా బేసిక్ నాలెడ్జ్ వీక్గా ఉంటే ముందు దాన్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. ఇందుకోసం మీరు రోజులో ఒక టైం పెట్టుకుని చిన్న క్లాసెస్ బుక్స్ చదవటం, యూట్యూబ్లో లెక్చర్స్ వినటం చేయాలి. అలా మీరు మీ బేసిక్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. బేసిక్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మ్యాథ్స్ అంత ఈజీ అవుతుంది. ఎందుకంటే ఎంత కష్టమైన క్వశ్చన్స్ అయినా బేసిక్స్తో ఫామ్ అవుతాయి. మీరు కానీ ఈ సెకండ్ టిప్ రెగ్యులర్గా పాటిస్తే కొన్ని రోజుల్లోనే మీ బేసిక్ నాలెడ్జ్ స్ట్రాంగ్ అయిపోతుంది. నెంబర్ 3, మంచి నాలెడ్జ్ అనే సబ్జెక్ట్ ఉన్న టీచర్ దగ్గర మ్యాథ్స్ నేర్చుకోవాలి. చాలామంది స్టూడెంట్స్ మ్యాథ్స్ని ఎందుకు బోరింగ్గా ఫీల్ అవుతారు అంటే మ్యాథ్స్ని టీచేసే టీచర్స్ చాలా బోరింగ్గా చెప్తూ ఉంటారు. బోరింగ్గా చెప్పడం వల్లే మ్యాథ్స్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్టుగా ఉండదు. మ్యాథ్స్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేసే టీచర్ దగ్గర చదువుకోండి, అప్పుడు మ్యాథ్స్ మీకు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఒకవేళ స్కూల్లో అలాంటి టీచర్ లేకపోతే మీరు ఆన్లైన్లో అయినా నేర్చుకోవచ్చు. నెంబర్ 4, మ్యాథ్స్ క్వశ్చన్స్ని బాగా అర్థం చేసుకోవాలి. మీకు చాలాసార్లు మ్యాథ్స్ క్వశ్చన్స్ ఎంత చదివినా కూడా ఏమీ అర్థం కాదు, అలాంటప్పుడు మీరు డిసప్పాయింట్ అవ్వకూడదు. ఇలాంటి కేసులో మీరు ముందుగా క్వశ్చన్లో ఇచ్చిన మ్యాటర్ అంతా రాసుకోవాలి. ఆ తర్వాత ఆ మ్యాటర్ని జాగ్రత్తగా చదవాలి. ఆ క్వశ్చన్ ద్వారా మీరు ఏమి ఫైండ్ అవుట్ చేయాలో కూడా రాసుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో ఆన్సర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో బాగా ఆలోచించాలి. మ్యాథ్స్ క్వశ్చన్స్లో చాలా స్టెప్స్ ఉంటాయి. మీరు చాలాసార్లు ఏదో ఒక స్టెప్ దగ్గర కన్ఫ్యూజ్ అయ్యి అక్కడే స్ట్రక్ అయిపోతారు. అలాంటి సమయంలో మీరు భయపడకుండా కూల్ మైండ్తో మళ్ళీ ఆలోచించాలి. మీరు ఆ పర్టిక్యులర్ టాపిక్ కరెక్ట్గా చదివి అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా క్వశ్చన్ని సాల్వ్ చేసే దారి దొరుకుతుంది. ఇంతవరకు మేము చెప్పిన టిప్స్ని ఫాలో అయితే మీకు మ్యాథ్స్ అంటే భయం పోయి ఈజీ అవుతుంది. అయితే ఇప్పుడు చెప్పబోయే 5వ టిప్ మాత్రం మీకు మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. నెంబర్ 5, మ్యాథ్స్ క్వశ్చన్స్ని పజిల్స్ ఆర్ రీడిల్స్ లాగా చూడాలి. ఎలా అయితే ఒక డిటెక్టివ్ కొన్ని హింట్స్ హెల్ప్తో కేస్ని సాల్వ్ చేస్తాడో అలాగే మీరు కూడా డిటెక్టివ్లా మారాలి. క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో ఆన్సర్ని కనిపెట్టాలి. మీరు ప్రతి క్వశ్చన్ని కూడా ఒక మిషన్ లాగా తీసుకోవాలి. దాన్ని కంప్లీట్ చేసేంత వరకు నిద్రపోకూడదు. క్వశ్చన్ని సాల్వ్ చేసిన తర్వాత మీకు మీరే అప్రిషియేట్ చేసుకోవాలి. టార్గెట్ రీచ్ అయిన తర్వాత వచ్చే హ్యాపీనెస్ని మీరు ఫీల్ అవ్వాలి. ఈ హ్యాపీనెస్ కోసం మీరు మళ్ళీ మళ్ళీ క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి. మ్యాథ్స్ మీ లైఫ్ మొత్తం కూడా యూజ్ అవుతుంది. అందుకే దీన్ని మనసు పెట్టి పూర్తి ఇంట్రెస్ట్తో నేర్చుకోవాలి. వీడియోలో చెప్పిన టిప్స్ మీరు ఖచ్చితంగా ఫాలో అవుతే మీకు మ్యాథ్స్ అంటే ఇష్టం పెరుగుతుంది, అలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టుగా మారిపోతుంది. ప్రతీది కూడా మనం చూసే దృష్టిలో ఉంటుంది.
మీరు ఏదైనా సబ్జెక్ట్ను బోరింగ్గా ఫీల్ అయితే అది ఎంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అయినా బోరింగ్గానే ఉంటుంది. మీరు ఏదైనా సబ్జెక్ట్ని ఈజీ అనుకుంటే ప్రపంచం మొత్తానికి ఆ సబ్జెక్ట్ కష్టమైనా కూడా మీకు మాత్రం సింపుల్గానే ఉంటుంది. ఇదంతా మీ ఆలోచన మీదే ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.